ఇక కేసీఆర్ గవర్నర్ అవమానిస్తున్నారు, మరి మీరు గౌరవించరు ఏముంది? మీరు తొట్టెలు కట్టి ఊరేగించరు, ఎవడొద్దంటుడు? కాకపోతే ఏంటంటే అవమానిస్తున్న మాట మాత్రం వాస్తవం. కోటి బాధ పడలేక కోర్టుకి ఎక్కిన వృద్ధ జంట రోజుకు 200 సార్లు కూత పెడుతుందంటూ ఫిర్యాదు. జర్మన్ లో కోడి పుంజును పెంచుకుంటున్న మైకేల్ ఆ కోడి పుంజుకు తరచు కూత పెట్టే అలవాటు, బాధపడలేక కోర్టును ఆశ్రయించిన దంపతులట. మా కేసీఆర్ ఉంటే తేపోర్రా నీ అమ్మ మసాలా నూరు రా అంటాడు. ఇది ఉంటే గుండా రాజకీయాలకు మూల్యం తప్పదు. టిఆర్ఎస్ కు దాసోశ్రావణ హెచ్చరిక, పత్రం కాయమవడంతో గుండా ఇదాన్ని తెరలేపారు పోలీసులు. టిఆర్ఎస్ గుండాల కుమ్మక్కయ్య అనే ఆరోపణ బండి పాదయాత్రపై దాడిని ఖండించిన శ్రావణ్. ఈ రాష్ట్రంలో నిజాం పాలన కల్వకుంట రాజ్యాంగాన్ని బొంద పెడతాం, ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్ ఫైర్. ఆదరణ చూసి ఓర్వలేకే దాడులని మండిపాటు, గడీల పాలన అంతం చేయాలని పిలుపు. మునుగోడులో ఓటుకు 30,000 ఆశ చూపుతున్నారని ఆరోపణ. ప్రజా సంగ్రామ యాత్ర పరేషాన్. సో ఇది బండి యాత్ర సంబంధించిన వార్త. ఇక నితీష్ కొత్త జట్టు, బీహార్ లో మంత్రుల ప్రమాణ స్వీకారాలు, హైకోర్టు కొత్త జడ్జిల ప్రమాణం, పత్రికలు నిండా ఇవాళ వార్తలు మనం అయిపోయింది. కొట్లాడినోళ్ళు వద్దు, కోర్టు నోళ్ళు కావాలి, ఇది కూడా చూసినాం. రైట్. ఇక పాల ధర 2 రూపాయలు పెంచినట, నేటి నుంచి అమలని ప్రకటించిన అమూల్ మదర్ డైరీలు దేశంలోని పలు ప్రాంతాల్లో పెంచినట్టు వెల్లడి. సేకరణ వ్యయం పెరగడంతో ధరలు పెంచామని వివరణ. మరి పాల ధర 2 రూపాయలు పెంచారు, జీతాలు కూడా 2 రూపాయలు పెంచారు. మరి 200 రూపాయలు పెంచారు, అది మాత్రం ఇంక కనీసం 1 తారీఖు ముందుగాల అమూల్ ఏమో గుజరాత్ మదర్ డైరీ మనది. మదర్ డైరీ అంటే ఇక మీకు ఎరికే 200 కోట్ల కుంభకోణం అయిందా మదర్ డైరీ? ఎవరు 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 చేసింది? ఎవరు? గుత్త సుఖేందర్ రెడ్డి తమ్ముడు గుత్తా జితేందర్ రెడ్డి. అందుకేనా పార్టీ మారింది? పార్టీ మారింది అందుకే.